తొంభై రోజుల పాటు ఎలక్షన్ ప్రచారం ముగించుకొని ఈరోజు పోలింగ్ జరుగుతూ ఉంది. ఆంధ్ర మీడియా, సోషల్ మీడియా, ఎల్లో జర్నలిజం అనేక రకాల విషయాలు చేస్తున్నారు. అనేక రకాల విషయాలు చేస్తున్నారు. తెలంగాణ ప్రజలు మళ్ళీ ధర్మం వైపు, న్యాయం వైపు పనిచేసిన ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని చెప్పి ఆ ప్రభుత్వం వైపు ఎక్కడ చూసినా పోలింగ్ సరళి క్యూలు కట్టి ఓట్లు వేస్తాను. మహబూబ్నగర్ జిల్లా అలంపూర్కు, ఆదిలాబాద్ జిల్లా సరుకు కావాలి ఉదయం నుంచి మొదలు పెట్టి భద్రాచలం నియోజకవర్గం ఈ జిల్లా ఆ జిల్లాలో తేడా లేకుండా అన్ని జిల్లాలలో అన్ని నియోజకవర్గాలలో ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి, సంక్షేమ రాజ్యాన్ని కొనసాగించుకోవాలి, ఇరిగేషన్ ప్రాజెక్టుని పూర్తి చేసుకోవాలి, కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చుకోవాలి, దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని గొప్ప రాష్ట్రంగా చూడాలనేటువంటి భావన కనబడుతుంది. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో 4.5 సంవత్సరంగా ఈ ప్రభుత్వం దేశంలో ఎక్కడలేని పద్ధతిలో సంక్షేమ పథకాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్, ఐటీ రంగం అన్ని కూడా చేసింది. రాబోయే 5 ఏళ్ల కాలంలో కొన్ని గ్యాప్ డబుల్ బెడ్రూమ్లు పూర్చేసి అక్కర్లేదు, దళితులకి ఆదుకోవాల్సి అక్కర్లేదు, తెలంగాణ పల్లెల్లో కుటుంబాలు చనిపోయినప్పుడు, కుటుంబ పెద్ద చనిపోయినప్పుడు ఏ బాధ్యత తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ అధికారంలో చేపట్టాలి. ఈసారి మా బాధ్యత పెరిగినట్టుగా జిల్లాదారి తరగతి భావిస్తాను. ప్రజల విశ్వాసాన్ని వంచకుండా ప్రజలకు ప్రభుత్వ పథకాలను మరింత గొప్పగా అందించి ప్రజల్లో గొప్ప విశ్వాసం కల్పించడమే మా లక్ష్యంగా మేము పెట్టుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో అంతరాలు తగ్గించుకొని అందరూ చల్లగా బతికేటువంటి పద్ధతికి వచ్చే ప్రభుత్వం ఆ ఆశయంతో ఆ కమిటీతో పనిచేస్తుంది. తెలంగాణ ప్రజలకు నేను విడమ్మనగా చేసే విజ్ఞప్తి, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా కుట్రలు కుటంత్రాలు విషపృతాలు జరిగిన తెలంగాణ ఉద్యమ బావుటాలు ఏడిచింది. ఇవాళ కూడా ఎన్ని విషపృతాలు జరిగినా డబ్బులు మద్యం ఏదైపోయినా మహాకూటమి రూపంలో ఎన్ని రకాల ప్రచారం చేసినా మీరు వెళ్ళండి పక్కకు నెట్టి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుటాలు కేసీఆర్ గారిని గెలిపిస్తున్నందుకు మీ అందరూ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ తెలంగాణ ప్రజలు ఋణం తెచ్చుకునే ప్రయత్నం చేస్తామని